రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 3 రోజులు జరిగే మహాశివరాత్రి జాతరకు 1,73 లక్షలు కేటాయించింది సర్కార్. ఏర్పాట్లు, భద్రతపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఆలయ గోపురాలకు రంగులు వేస్తున్నారు. పరిసరాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, చెరువు ప్రాంతంలో హైమాస్ట్ లైట్ల కోసం 10 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాన్స్పోర్ట్, పార్కింగ్, రోడ్ల మరమ్మతులు, అకామిడేషన్, త్రాగునీరు, బందోబస్తు, పార్కింగ్, క్రౌడ్, క్యూ లైన్ మేనేజ్మెంట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టామంటున్నారు అధికారులు. మేమందరం కూడా వారిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సమయానుకూలంగా పాటిస్తూ మెరుగైన సేవలు ఈసారి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ఇటు తాగునీటి వసతి కావచ్చు, లేకపోతే వాళ్ళకి టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే బస్ ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత వాళ్ళకి రూట్ మ్యాప్స్ కావచ్చు, తర్వాత చదువు పందిర్లు కావచ్చు, ఇవన్నీ కూడా శానిటేషన్ విషయంలో కూడా శానిటేషన్ని కూడా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేస్తూ పరిశుభ్రత అనేది కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈసారి మేము ఘనంగా మెరుగైన సేవలు అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నాము. 10 రోజుల్లో శివరాత్రి పనులు పూర్తవుతాయంటున్నారు ఆలయ అధికారులు. రాజన్న దర్శనానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు రానున్నారు.